हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल प्रियसखी। ఈరోజు మన ఛానల్లో బూడిది గుమ్మడికాయ జ్యూస్ తో రోటీ చేయడం ఎలాగో చూద్దాము। లాస్ట్ వీడియోలో మనము హల్వా చేయడం చూసాం కదా, దాంట్లో మిగిలిన జ్యూస్ తో ఈరోజు రోటీ చేయడం చూద్దాము। దానికోసం వెడల్పైన గిన్నెలో 1.5 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను। ఇందులో 1/2 టీ స్పూన్ వాము ఇలా కొంచెం చేతులతో నలిపి వేసుకోవాలి। అలాగే మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా వేసి పొడి పిండిలోనే వాము ఉప్పు కలుపుకోవాలండి। మళ్ళీ వాటర్ పోసాక కలపదు। కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ముందు కొంచెం నేను గుమ్మడికాయ జ్యూస్ తో పాటు తురుము కూడా తీసుకున్నాను। ముందు ఆ తురుము వేస్తున్నాను, బూడిది గుమ్మడికాయ తురుము। ఇదంతా పిండిలో బాగా కలుపుకున్నాక గుమ్మడికాయ నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి। పిండి మరీ లూజ్ గా ఏం కలపొద్దండి, ఎందుకంటే మనం తురుము కూడా తీసుకున్నాం కదా, అది వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది। సో కొంచెం గట్టిగానే కలుపుకుంటే బెటర్। మళ్ళీ పిండి ఏం రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, మనము పిండి కలుపుకోగానే వెంటనే రోటీలు చేసేసుకోవచ్చు। రెస్ట్ ఇస్తే మళ్ళీ గుమ్మడికాయ తురుములో వాటర్ రిలీజ్ చేసి లూజ్ అయిపోతుంది పిండి। మీరు రెస్ట్ ఇవ్వాలనుకుంటే ముందే కొంచెం పిండి గట్టిగా కలుపుకుంటే చేసుకునే టైం కల్లా అది సెట్ అయిపోతుంది। చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది, మరి సాఫ్ట్ గా అవసరం లేదు। నేను పిండి కలిపి 5 మినిట్స్ అయిందండి, అప్పటికే చూడండి పిండి లూజ్ అయిపోయింది। ఇప్పుడు వీటిని ఉండలు చేసి పొడి పిండి చల్లుకొని చపాతీలు రోల్ చేసుకోవాలి। ఇవి మరీ పల్చగా ఏం రావండి, మనము తురుము కూడా వేసాం కదా, అందుకనే మరీ పల్చగా ఏం రావు, కొంచెం మందంగానే వస్తాయి రోటీలు। ఇలా రోల్ చేసుకున్నాక వేడి పెనం పైన వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి। ఇది చపాతీ లాగా ఇలా పొరలు పొరలుగా లేయర్స్గా రాదండి, చేసుకోవడం అంత బాగా రాదు, ఎందుకంటే తురుము ఉంటుంది కదా, మనము మడత వేసి చేయడము కుదరదు। మీకు అలా లేయర్స్లా కావాలి అనుకుంటే గుమ్మడికాయ తురుము వేయకుండా జస్ట్ జ్యూస్ మాత్రమే పోసి పిండి కలుపుకుంటే మనకు మడత వేసి చేసుకోవచ్చు, పొరలు పొరలుగా వస్తుంది చపాతీ, అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది, ఇట్లా అడ్జస్ట్ ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా కూడా వస్తుంది। లేదు మాకు తురుము కూడా కావాలి అని అనుకుంటే ఆ లేయర్స్ రావంతే, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది। ఇది రెండు వైపులా ఎర్రగా కాలాక నేను ఇక్కడ నెయ్యి వేసి నెయ్యి రాస్తున్నానండి రోటీకి। నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో చేసుకోవచ్చు, బట్ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది, గుమగుమలు ఈ పక్కింటి వాళ్ళకు కూడా వస్తాయి, అంత బాగా వస్తుంది। ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చి తీసుకోవాలి। ఇలా కావాల్సిన రోటీలన్నీ చేసుకొని మనం యూజువల్గా రోటీతో రోటీ ఏ కర్రీస్తో తింటామో అన్ని కర్రీస్తో ఇది బాగానే ఉంటుందండి, ఆలూ కర్రీ వేరే ఏ కుర్మాస్తో అయినా బాగానే ఉంటుంది। చూసారుగా, బూడిది గుమ్మడికాయ జ్యూస్తో రోటీ చేసుకోవడము। ఈసారి మీరు గుమ్మడికాయతో ఏదైనా రెసిపీ చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।